ओम नमस्ते अस्त भगवान विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमनमेवाय नम ओंकार पंजरसुखी उपनिषदुद्यान केलकंठी आर्या गौरी नम कृष्णाय शुद्धा ब्रह्मणे परमात्मने योगेश्वराय योगाय हम शरणं गता याकुंदेन्दु तुषारहारधवला या शुभ्र वस्त्र्विता वीणा वरदंडमंडितक श्वेत पद्मा या ब्रह्म अच्तशंकर प्रभृतिद्देव सदा सरस्वती भगवती निशेषपहा व्यासा विष्णु व्यासूपा विष्णव नमो वै ब्रह्म नमो नमः नारायण नमस्कृत ముదీరయేత్ సుహర్జులందరికీ నమస్కారం ఉమామహేశ్వర సంవాదంలో మరొక ఘట్టంతో ముందుకు వస్తున్నాను ఇది కర్మఫల వర్ణనము ఉమాదేవి అడుగుతోంది పరదేవి సురాసురపతి దేవ వరద ప్రీతివర్ధన మానుష్ మానుషేష్వేవ ఏ కెచిద్ఢ్యాక్లేశ వివర్జిత భుంజానా వివిధాన్ భోగాన్ దృశ్యంతే నిరుపద్రవ అపరే క్లేశ సంయుక్త దరిద్ర భోగవర్జిత కిమర్థం మానుషేలోకి నా సమత్వేన కల్పిత యత్ శ్రోతం మహాదేవా కౌతూహలమతి అది పార్వతి గొప్ప ప్రశ్న మనం రోజు అడుగుతున్నది అడుగుతూ ఉంటారు ముఖ్యంగా నాస్తికులు అడిగేటటువంటి ప్రశ్న కొందరు గొప్పవాళ్ళు ఉంటారు కష్టాలు రా వాళ్ళకి కొందరికి ఏమో అన్ని కష్టాలు వస్తుంటే కొందరికి అన్ని భోగాలు వస్తాయి కొందరికి ఏమి ఎటువంటి ఉపద్రవాలు రావు కొందరు ఏమో దరిద్రులు వాళ్ళకి ఏమి భోగాలు ఉండవు మనుషులందరిని ఎందుకు సృష్టి సమానంగా సృష్టించలేదు కిమర్థం లోకే సమత్వేన కల్పిత సమత్వేన కల్పిత ఏ ఏ పర్పస్ ఏ అర్థాన్ని ఆశించి మనుషుల్ని సమానంగా ఎందుకు కల్పించలేదు ఎతం మహాదేవ కౌతూహలమతీవమే ఇది నుండి నాకు ఎంతో కుతూహలంగా ఉంది చాలా కుతూహలంగా ఉంది చెప్పు స్వామి అని అడిగింది అందరూ అడిగే ప్రశ్న ముఖ్యంగా నాస్తికలు అడుగుతుంటారు కొందరు బీదవాళ్ళు ఉంటారు కొందరు ఉంటారు వాడికి అన్ని కష్టాలే వీడికి అన్ని కష్టాలు రావు అని ఎందుకని ఎందుకని అంటే చెప్తున్నాడు శ్రీ మహేశ్వర వాచ యాదృశ్యం కృతే కర్మ తాదృశ్యం ఫలం వస్తుతే స్వకృత్య ఫలం భుంగ్తే నాణ్యత భక్తుమర్హతి అదృశ్యం కృతే కర్మ ఏ కర్మని చేస్తాడో తాదృశ్యం ఫలం అశ్తీ ఆ కర్మనే అనుభవిస్తాడు ఎవరికి తను చెయ్యకుండా ఎటువంటిది రాదు స్వకృత ఫలం భుంగతే నాణ్యస్తద్భోక్తు అర్హసి ఎవరు చేసిన కర్మని వాళ్ళు అనుభవించాలి వాళ్ళు చేసిన కర్మని మాత్రమే అనుభవించాలి ఇంకొకళ్ళు చేసిన కర్మను అనుభవించలేరు కొందరు అడుగుతూ ఉంటారు నన్ను ఏమండి మా ఆయనకి చేయడం టైం ఉండదు నేను చేస్తే సరిపోతుందని అమ్మ మీ కడుపులో నొప్పు ఉంటే మీ ఆయన మందు తింటే తగ్గుతుందా అని అడుగుతూ చెప్తూ ఉంటాను నేను ఎవరిది వాళ్లే భార్యాభర్త ఒకే కుటుంబం కుటుంబంలో ఎవరు చేసినా కాదు కుటుంబ యజమాని చేస్తే అందరికీ చెందుతుంది కానీ అన్యులు చేస్తే కుటుంబ యజమానికి చెందదు కుటుంబ యజమాని ధర్మం కుటుంబాన్ని పోషించడం కుటుంబాన్ని తన భుజా స్కంధాల మీద మొయ్యడం అంచేది కుటుంబ యజమాని మిగిలిన వాళ్ళు ఎవరికి వాళ్ళు చేసుకోవాలి పిల్లల్ని కూడా మనం కొంతవరకు ఆ తర్వాత వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు ఎవరి కర్మ ఎవరు చేయలేరు అదే చెప్తున్నాడు మహేశ్వరుడు నేను కాదు సకృతశ ఫలం పుంపితే ఎవరు చేసుకున్న ఫలాన్ని వాళ్ళు అనుభవిస్తారు ఆ ఫలాన్ని ఇంకొకళ్ళు అనుభవించాలంటే కుదరదు అయితే కొందరంటారు ఈ బ్రాహ్మణులు వచ్చి మీకు జపం చేస్తాం అది చేస్తాం ఇది అది అదేంటంటే వాళ్ళకి ఆ స్పెషల్ ఇది ఉంది మీరు చెయ్యలేనప్పుడు చెయ్యనప్పుడు చెయ్యి కూడనప్పుడు బ్రాహ్మణుడి చేయించుకుని ఆయనకి దానికి చేసిన దానికి తగిన మూల్యాన్ని ఆయనకిచ్చి తగిన దక్షిణను ఆయనకిచ్చి చేయించుకుంటే ఆ ఫలితం మీకు వస్తుంది ఆయన అసంతృప్తిగా వెళ్ళాడు మీ ఇంట్లోంచి మీకు రాదు తిరిగి కొడుతుంది అపరే ధర్మకామేభ్య నివృత్త శిశుభేక్షణే కదర్య నిరనుక్రోశ ప్రాయణాత్మ పరాయణ తాదృశ్య మరణం ప్రాప్త పునర్జన్మని శోభనే దరిద్ర క్లేశ భూయిష్ట భవంతేవన శయ కొందరు ధర్మాన్నించి వాటి నుంచి దూరం అయిపోతారు అయిపోయి అనుభవించడం మీదే పెడతారు తప్పుడు కార్యాల మీదే చేస్తూ ఉంటారు తప్పుడు ఆలోచనలు చేస్తుంటారు తప్పుడు పనులు చేస్తారు వాళ్ళకి కదర దయ ఉండదు బాగా లోభత్వం ఉంటుంది అన్నీ నాకే కావాలి అన్నీ నాకే కావాలని ఉంటుంది అని తీసుకుపోతూ ఉంటారు ఎక్కడ గుళ్ళు కూడా ఉంచరు గుళ్ళు కొబ్బరికాయ కొట్టి పూజారయానికి ఇస్తే అది కూడా పట్టుకుపోతారు పట్టుకుపోయి హోటల్లో అమ్మేసి కొబ్బరి చీట్ని చేయించి అమ్ముతారు అలాంటి వాళ్ళు నిరనుక్రోసి అస్సలు దయ అనేది ఉండదు అవతల వాళ్ళు బాధపడుతున్నటువంటి ఏం ఉండదు అంత స్వార్థంతో తన సుఖం కోసమే జీవిస్తారు వాళ్ళు ఎలా పుడతారు వాళ్ళు దరిద్రాక్షలేశభ భూస్తా వాళ్ళు వచ్చే జన్మలో దరిద్రంతో కష్టాలతోటి నిండిపోయిన జన్మని పొందుతారు అందులో సందేశం లేదు మళ్ళీ అడిగింది మాదేవి మనుషేష్ ఏ కేచిత్ ధనధాన్య సమన్విత భోగహీనా ప్రదృశ్యంతే సర్వభేగోషు సత్ సత్స్వపీ నుంజతే కిమర్థం తే తన్మే శుతమర్హసి ఆ ఇంటో నువ్వు ఇంకే ఇది ప్రశ్న కూడా ఉంది కొందరికి అన్ని భోగాలు ఉంటాయి ధనం ఉంటుంది ధాన్యం ఉంటుంది కానీ వాళ్ళకి భోగం ఉండదు ఇంట్లో బోల్డ్ ఉంటుంది బ్లడ్ ప్రెషర్ను డబ్ డైబెటీస్ ఉంటాయి ఏం తినడానికి లేదు డబ్బులు ఉంటాయి ఖర్చు పెట్టడానికి బయటికి వెళ్ళడానికి శక్తి లేదు అన్నీ ఉంటాయి ఏ అనుభవించలేరు అది ఎలా వస్తుంది చెప్తున్నాడు ఈశ్వరుడు పరే ధర్మం కుర్వతే నమత ధర్మశ్రద్ధా బహిష్కృత్యువంతి రుదంతి చ తాదృశ్య మరణం ప్రాప్త పునర్జన్మని శోభనే ఫలాన్ని తాను సంప్రాప్య భుంజతేన కదాచన రక్షంతో వర్ధయంతశ్చ అసతే నిధిపాలవత్ వాళ్ళకి శ్రద్ధ ఉండదు శ్రద్ధ ఉండకుండా చేస్తారు కార్యక్రమాలు సత్యనారని చేస్తారు ఎప్పుడైపోతుందండి పంతులు గారు గబగబా కానివ్వండి మీరు మెల్లగా చదువుతున్నారు గబగబా చేద్దాం ఇక్కడ అక్కడ రూపాయి పెట్టండి అక్కడ అర్ధ రూపాయి పెట్టండి అంటారు ఎందుకంటే ఐదు రూపాయలు ఇస్తామని మీరు వచ్చినట్టుగా చూసుకోండి అన్ని మీకే కదా చెయ్యండి ఇలాంటి నాస్తిక మాటలతోటి చేస్తూ ఉంటారు జంధి తల్లి తండ్రి తల్లి కార్యాలు తండ్రి కార్యాలు చనిపోయినప్పుడు శ్రాద్ధం పెడుతూ ఉంటారు నుంచి జంది ఇటు మార్చుకోండి ఇటు నుంచి జంజీ అటు మార్చుకోండి ఎక్కడ లేవండి ఇక్కడ కూర్చోండి అంటుంటారు అబ్బా లేవలేవండి అంటారు జంది మార్చుకోమన్నా ఆయన మళ్ళీ ఆయనే అంటారు అని చెప్పి మార్చరు అశ్రద్ధగా చేస్తుంటారు వాళ్ళు చాలా అశ్రద్ధ పరులు ఉన్నారు అవి అశ్రద్ధగా చేసిన వాళ్ళు పెళ్ళిలో కూడా చక్కగా పంచి కట్టుకోండి అంటే లేదు ప్యాంట్ షర్ట్ తీసుకుంటానండి దానికి దీనికి ఏమిటే బట్టలకి ఏముంది మనసులో ఉండాలి కదా ఇలాంటి మాటలు మాట్లాడుతూ అశ్రద్ధగా చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు మరణం వచ్చాక వచ్చే జన్మలో ఏమీ అనుభవించడానికి ఉండదు అన్నీ ఉంటాయి కానీ ఉండదు ధర్మకార్యాలు చేశారు కానీ బలవంతం మీ చేశారు ఆ బలవంతం మీ చేయడం వల్ల వాళ్ళకి వచ్చే జన్మలో ఈ ధర్మకార్యాల వల్ల ఫలం వచ్చినా అనుభవించడానికి మాత్రం ఉండదు ఆ వాళ్ళు ఉన్న డబ్బుల్ని బాగా పరిప జాగ్రత్త పెట్టి ఆ తర్వాత కొడుకులకి మన వాళ్ళకి ఇస్తారు నాకు తెలిసిన ఒక ఆరు వందల ఎకరాలు ఉండేది బస్సులో వెళ్ళేవాడు ఆ డ్రైవర్ కండక్టర్ ఏవండి రా రాయుడు గారు ఎందుకండి మీరు బస్సు మీకున్న డబ్బులతో కారు కొనుక్కోవచ్చు కదా అవి ఎందుకు కారు దాని పెట్రోల్ డ్రైవర్ మళ్ళీ ఎక్కితే పోల ఉపాయితే అయిపోతుంది అనేవాడు అనుభవించడానికి లేదు ఆరు వందల ఎకరాలు అని కొడుకులకి కూతుళ్ళకి వాళ్ళకి ఇచ్చాడు వాళ్ళు అనుభవించారు చక్కగా అలా కొందరు ఉంటారు అలాగా ఇంకోటి అడుగుతాను మాదేవి కేచిత్ ధనయుక్తాశ్చ భోగయుక్త మహేశ్వర మానుష సంప్రదుష్యంతే తన్మేషన్ సితుమర్హసి కొందరు డబ్బులు ఉండవు కానీ భోగాలు చక్కగా అనుభవిస్తారు అలా ఎలా కుదురుతుంది నేను చూసాను ఎటువంటి మనిషిని మేనత కొడుకే ఉండేవాడు ఆయన దగ్గర డబ్బులు లేవు కానీ ఆయన ఎప్పుడూ నలగని బట్ట కట్టేవాడు చూసింది తినేవాడు చేసి చేసేవాడు ఆయనకి ఎలాగో అలా వచ్చేవి ఆయన సుఖాలు అలా అమృతూనే ఉండేవి అలా ఎలా దొరుకుతుంది అని అదే మాట నేను నా మనసులో ఉన్న మాటనే ఉమాదేవి అడిగింది శ్రీ మహేశ్వర ఉచ నిత్యం ఏ దాతు సహా వరా విత్తేష్వ సత్స్వపీ కాలధర్మవశం ప్రాప్త పునర్జన్మని తేనరా ఏతే ధనవిహీన భావయుక్త భవంచుత నిత్యం ఏ దాతు సహా ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలనే మనస్సుతోటి తల తహతలాడిపోయి ఉన్నదేదో ఇచ్చి అవతల వాళ్ళకి కొద్దిగా నేను ఇచ్చి తను ఇవ్వాలనే సంపూర్ణమైన మనసుతో ఇచ్చిన వాళ్ళు కాలధర్మవశం ప్రాప్త మరణం వచ్చేసాక మళ్ళీ అయితే ఎప్పుడైతే ఎప్పుడుతుందో వాళ్ళకి డబ్బు లేకపోయినా కానీ భోగాలు ఉంటాయి మనస్సు మనసా మన మన హేతు మనషేతు సర్వేషాం అని చె ఆంజనేయస్వామి అంటాడు సుందరకాండలో మన మనసే అన్నింటికీ కారణం అనే మనసే కారణం అన్నింటికి ధర్మదానోపదేశం వా కర్తవ్యమితి ఇది నిశ్చయా ఇదిదే కథితం దేవి కిం భూయ శ్రోతుం అంచేత ధర్మాన్ని దానాన్ని గురించి ఎప్పుడు బోధిస్తూ ఉండాలి ఎప్పుడు చెయ్యాలని ఆలోచన ఉండాలి అని పండితులు చెప్పారు ఇది కర్తవ్యమని ఇంకా ఏం వినదలుచుకున్నావు అని అడిగాడు మహేశ్వరుడు ఉమాదేవి అడుగుతాను భగవద్ దేవదేవీష త్రియక్ష వృషభధ్వజ మనుష స్త్రివిధా దేవ దృశ్యంతే సతతం విభో ఓ దేవదేవ మూడు కళ్ళు ఉన్నటువంటి వాడ వృషభధ్వజుడా మనుషుల్లో మూడు విధాలుగా కనపడుతున్నారు ఏమి విధాలుగా అసీనా ఏవ భుంజంతే సానేశ్వర్య పరిగ్రహై అపరే యత్న పూర్వంతు లభంతే భోగసంగ్రహం అపరే యతమానాశ నే తు కించన కేన కర్మ విపాకైనా తన్మే శని కొందరు ఏమీ చేయకుండా వాళ్ళు కూతున్న దగ్గరికి అన్ని భోగాలు వస్తాయి వాళ్ళ పదవులు వాళ్ళని వస్తాయి వాళ్ళని పిలిచికెళ్లి ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు పదవులు ఇస్తూ ఉంటారు మూల కూతున్న వాళ్ళని ఎక్కడో అక్కడ ఇడ్లీలు అమ్ముకుంటున్నాను తీసుకెళ్ళి పద్మశ్రీ ఇస్తారు రూపాయికే ఇస్తుంది రెండు రూపాయలకే ఇస్తుంది అలాంటి వాళ్ళకి ఎలా వస్తాయి భోగాల్ని కొందరు కొందరికి బాగా ప్రయత్నం చేస్తే భోగాలు వస్తాయి వాళ్ళు కష్టపడతారు సంపాదించుకుంటారు జాగ్రత్తగా చేసుకుంటూ భోగాలు సంపాదించ కొందరు ఎంత ప్రయత్నం చేసినా కానీ భోగాలు రావు కొందరికి ఏం చేయకుండా భోగాలు వచ్చేస్తాయి కొందరు ప్రయత్నం చేసి భోగాలు పొందుతారు కొందరు ఏమి ప్రయత్నం చేసినా కానీ వాళ్ళకి భోగాలు రావు ఎలాగ వాళ్ళు దురదృష్టం ఏం చేసినా మండిపోతూ ఉంటుంది अलांट वह न्यायतस्त महाभागे श्रोतुकाम से भाविनी ये लोके मनुषा देवी दान धर्म पारायण पात्र विधवज्ञा दुर तो अप्यमा अप्यनुमानता अभिगम्य स्वयं त्र ग्राहय प्रसाद्य च दावादे तैरे वैरे तैर विज्ञातमें पुनर्जन्म ते देवी तादृशा शोभना न అయత్నతస్తుప్తానేవా ఫలాన్ని ప్రాప్నువంతుత అసీనా ఇవ భుంజంతే భాగిన వాళ్ళు కొందరు మహాభాగ విను నువ్వు అడుగు తెలిసిన ప్రశ్న చాలా బాగుంది కొందరు దానాలు చేయాలి ధర్మాలు చేయాలని దాని మీద పారాయణులయ్యి ఎవరికి ఎంత ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో అవన్నీ చేసి వాటిని కావలసినవన్నీ ఉంచి మిగిలినవన్నీ నియమపూర్వకంగా పాత్రదానాన్ని చేస్తారు చేసేటప్పుడు గీరగా ఇవ్వరు గర్వంగా ఇవ్వరు పిలిచి వాళ్ళని వినయంగా కూర్చోబెట్టి వాళ్ళకి సత్కారం చేసి మరీ ఇస్తారు సద్బ్రాహ్మణులు దొరకరు దొరికిన వాళ్ళు గబుకొనిసి దానం తీసుకొని అంటే తీసుకోరు వాళ్ళంటి వాళ్ళని ఆహ్వానించి గౌరవంగా సగౌరవంగా చూసిస్తే వాళ్ళకి ఏమీ చేయకుండా వచ్చే జన్మలో దాన వచ్చేస్తాయి వాళ్ళు అడగక్కవా ఎందుకంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళని అడిగి పలిచి ఇచ్చారు మీరు పిలిచి ఆహ్వానించి దానం చేస్తే మీకు అడగకుండా వస్తాయి వచ్చే జన్మలో మీరు వాళ్ళు వచ్చిన వాళ్ళని అడిగిన వాళ్ళని ఇస్తే దానం చేస్తారు ఎవరిన వచ్చయ్యా ఎవరన్నా రూపాయి వేయండి అంటే వేస్తారు ఏదో నాకు ఇలా కష్టం ఉందంటే ఏదో ఇస్తారు అటువంటి వాళ్ళకి మీరు ప్రయత్నం చేస్తే వస్తాయి కొందరు అడిగిన డబ్బు ఉన్న దానం చేయరు అటువంటి వాళ్ళకి ప్రయత్నం చేసినా భోగాలు రావు ఇలాంటివి కారణాలు ఉన్నాయి దేవి అని మహేశ్వరుడు చెప్పాడు నేను కాదండి చెప్పడం చెప్పాడు భగవంతుడు పాత్రాన్ని విధివజ్ఞాత దొరతో అప్ప అనుమానత పాత్రత తెలుసుకుని ఓ ఈయనకి జాకా కావాలి ఈయన భేదవాడు ఈయన సద్బ్రాహ్మణుడు ఈయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని వెళ్ళి ఆయన్ని ఒప్పించి ఇస్తారు వాళ్ళు కుచేరుడు వచ్చాడు కుచేరుడు కృష్ణుడిని అడిగాడా అడగలా చూద్దామన్నాడు ఆయన చేసిన సత్కారాన్ని పొంగిపోయి వెళ్ళిపోయాడు కృష్ణుడు ఇచ్చేసాడు అది ఇవ్వాలి అడగక్కర్లేదు ఉన్నారు గేటు దగ్గరికి వచ్చి అయ్యా మాకు మా అమ్మాయి పెళ్లి చేసుకున్నాను రాజుగారు మీరు బాగా డబ్బులు సంపాదించారు సాఫ్ట్వేర్ కంపెనీలో మాకు ఏమని ఇవ్వండి అంటే గోర్కా చేతి చేస్తారు భోగాలు వస్తాయా రావు అలాగే అదే చిత్రం నేనుగా చెప్పేది మహేశ్వరుడు చెప్తున్నాడు అపరే ఏచ దానాన్ని దదత్తేవ ప్రయాచిత యథా యథార్థిని ఎదత్తా పునర పునరుద్ధానం చేయాచిత తావత్ కాలంతో దేవి పునర్జన్మని తేనరా ఎత్త శ్రమ సంయుక్త పునఃస్థానం ప్రాప్వంతి చ అలాగే ఎవరైతే దానం కావాలి అని చెప్పారు వచ్చారో ప్రయాచిత బాగా ముష్టిత్తిన వాళ్ళు అడిగి బాధ రిక్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి దానం ఎవరైతే ఇస్తారో వాళ్ళు ప్రయత్నం చేశాక వాళ్ళ భోగాలు వస్తే వచ్చి జన్మలో యాచితాపి కేత్తు నదేవ కేత్న కించిన అభి అభ్యసూయ పరామర్త లోబోపహత చేతస ఎంత యాచించిన చిల్లిగవ కూడా ఇవ్వని వాళ్ళు కొందరు ఉంటారు వెళ్ళి ప పని చేసుకొని చెప్తారు అవమానిస్తారు ముఖ్యంగా అందులో బ్రాహ్మణులను అవమానిస్తారు ఎంత మోసగాళ్ళు మీరు తాగుతున్నారు హోటళ్ళకి వెళ్ళి తింటున్నారు ఇలాంటివి చేస్తున్నారు అలాంటివి చేస్తున్నారు తిట్టి మరీ పంపిస్తారు అటువంటి వాళ్ళకి ప్రయత్నం చేసినా కానీ వచ్చే జన్మలో ఎటువంటి భోగాలు రావు ఏ పునర్జన్మ శుభేయతంతో బహుదానరా నా ప్రాప్తివంతమని జా మార్గం తస్తే వాళ్ళు వచ్చే జన్మలో ఎంత ప్రయత్నం చేసినా కానీ వాళ్ళకి ఎటువంటి భోగాలు నా నానుక్తం రోహతే సస్యం తద్వదం దానఫలం విదు ఎద్ దాతి పురుష తత్ తత్ ప్రాప్నోతి కేవలం ఇతిదే కథితం దేవి భూయ శ్రోతుం కిమిసి నాన్నుప్తం రోహతే సస్యం తద్వత్ విదు విత్తనం వేయకుండా మొక్క రాదు మీకు పంట కావాలంటే ముందు విత్తనాలు చల్లాలి దాన్ని జాగ్రత్తగా పోషించాలి ఆ పంటనే అప్పుడే మీకు పంట ఇస్తుంది అలాగే దానం చేయకుండా ఏం రమ్మన్నా రాదు దానం చేస్తేనే వస్తుంది అని చేత ఈ జన్మలో మీకు వీలైనంత దానాలు ముఖ్యంగా పాత్రులకి చేయాలి రకరకాల దానాలు ఉన్నాయి మీరు డబ్బు దానం చేయలేకపోతే విద్యా దానం చేయొచ్చు ఎవరికైనా ఎలా పని చేయాలో నేర్పించవచ్చు ఎవరికైనా మాట సాయం చేయొచ్చు అన్నదానం చేయచ్చు ఏదైనా దానం చేయొచ్చు మీ ఇంట్లో పెట్టుకోవచ్చు ఏదైనా చేయొచ్చు అటువంటి దానం చేస్తే నచ్చుతాయి ఇంకా భూయ స్రోతంకి మెచ్చేసి ఇంకా దేవి వినాలి అనుకుంటున్నావు ఉమావాచ ఆవిడ అడుగుతుంది భగవన్ భగనేత్రఘ్న కేచిద్ధక్య సంయుత అభోగయోగ్య కాలేదు భోగశైవ ధనాని చ భూత భోగైశ్వర్యం ఎత్తస్థత కేన కర్మ విపాకేన తన్మే కొందరు ఉంటారు వాళ్ళు ప్రతి ఉన్నంత ఉన్నంతకాలం ఎటువంటి సుఖాలు ఉండవు వాళ్ళు వాళ్ళక సుఖాలు వస్తాయి ధనం వస్తుంది వాళ్ళకి అన్నింటి కూడా ముసలయ్యాక అంతా వస్తుంది పడుతు వాళ్ళు ఉన్నప్పుడు ఉండదు ఎందువల్ల ఏమి కర్మ చేసినట్టే ఏ కర్మ ఇలా వస్తోంది అని అడిగింది అది చెప్పు మహేశ్వరు వాచ హంతతే కథయిష్యామి శృణుతత్వం సమాహిత ధర్మకార్యం చిరం కాలం ధన సంయుత ప్రాణాంతకాలే సంప్రాప్తే వ్యాధిభిష నిపీడిత ఆరంభంతే పునర్ధర్మాన్ దాతుం దానా నివానరా తే పునర్జన్మని శుభే భూత్వ దుఃఖపరిపులత అతీత ఇవనే కాలే స్థైవిరత్వముపాగత లభంతే పూర్వదత్తానం ఫలాని శుభలక్షణే ఎత్ కురుఫలం దేవి కాలయోగా భవిచ్ఛ్యత యవనంలో ఉన్నప్పుడు ఎటువంటి ధర్మకార్యాలు చేయురు చేయకుండా ముసల్తనం వచ్చేసి రోగాలు అవి వచ్చేసాయిగా ఈ రోగాలు చేయంటే ఈ రోగాలు పోగొట్టుకోవాలంటే దానాలు ధర్మాలు చేయండి అంటే అప్పుడు చేస్తారు అటువంటి వాళ్ళు వచ్చే జన్మలో వచ్చినప్పుడు యవ్వనకాలం అంతా కష్టాల్లో గడిచిపోయి చివరి కాలంలో వాళ్ళకి భోగాలు సుఖాలు వస్తాయి కానీ అనుభవించడానికి ఓపిక ఉండదు అంచేత ఇది అన్నాడు మళ్ళీ అడుగుతుంది ఆవిడ దేవి భోగయుక్త మహాదేవా కేచిత్ వ్యాధి పరిప్లత అసమర్థాశ్చితాన్ భోక్తం భవంతి కిల కారణం వాళ్ళకి భోగాలు ఉంటాయి కానీ వ్యాధులతో బాధపడుతుంటారు వాళ్ళకున్న భోగాలను అనుభవించలేరు ఎందుకు ఇలా జరుగుతుంది బాగుంటారు కుర్రాళ్ళు తెల్ల చిన్నప్పుడే టైప్ వన్ డయాబెటీస్ వచ్చేస్తుంది ఇక జీవితాంతం స్వీట్లు తిండాలనుకుంటుంది పదిహేను ఏళ్ళు ఉంటాయి డయాబెటీస్ ఎలా ఎలా ఎందుకని ఇలా అవుతోంది అని అడిగింది ఆవిడ చెప్తున్నాడు శ్రీ మహేశ్వర వాచ వ్యాధియోగ పరిక్లిష్ట ఏ నిరాశ స్వజీవితే ఆరంభంతే తదాం దానాన్ని శుభలక్షణే తే పునర్జన్మని శుభే ప్రాప్య తాని ఫలాన్యుత అసమర్థాశ్చ తాను భోక్తు వ్యాధిస్తే భవంచుత ఇటువంటి వాళ్ళు కిందటి జన్మలో ఏదో వ్యాధి వచ్చి ఇంకా మనం బతకడానికి లేదు ఈ అంతని దానం చేద్దాము ముసలితనంలో అని వాళ్ళ జబ్బు వచ్చాక చనిపోతామని తెలిసాక దానం చేస్తారు అటువంటి వాళ్ళకి వచ్చే జన్మలో చిన్నప్పుడే వ్యాధులు వచ్చేసి అనుభవించడానికి లేకుండా పోతుంది అన్నారు మళ్ళీ ఉమోవాచ భగవన్ దేవ దేవేశా కేచన రూపయుక్త ప్రదృశ్యంతే శుభాంక ప్రియదర్శన కేన కర్మ విపాకైన తన్మే శిష్యుతు అర్హసి భగవాన్ దేవదేవేశ మానుషేకేశ్వేవకేశ ఓ భగవాన్ దేవదేవ కొందరు మనుషులకు చాలా అందగా అందంగా ఉంటారు వాళ్ళని చూస్తుంటే ఎంతో శుభంగా ఉంటుంది వాళ్ళని మనం చూసి కొద్ది చూడాలనిపిస్తుంది ప్రియంగా ఉంటుంది వాళ్ళని చూడడం ఏ కర్మ పరిపక్వం వాళ్ళకి అటువంటి రూపం వచ్చింది అటువంటి విశేషం వచ్చింది చూడగానే అట్రాక్ట్ అవుతారు అటువంటివి श्री महेशुर उवाचा हंत कथयसमी शृणुत सहिता ये पुरा मनुषा देवी लज्जा युक्ता प्रिय वदा शक्ता सुमधरा निं भूवा चावता अमांस भोजिनशा प्राणिदयायुता प्रतिकर्मद्वा वस्रदा धर्म कारण भूमिशुद्धि कारणादग्निपूजकायुक्तसमचार पुनर्जन्मे नरूपेण स्पृहणीस्तव ఆహా ఎంత బాగా అడిగావు దేవి తప్పనిసరిగా ఈ తత్వాన్ని విను మనుషులు పూర్వజన్మలో లజ్జాయుక్త బాగా కొంచెం వెనకగా ఉంటారు సిగ్గుపడుతూ ఉంటారు ఏ పని పడితే ఆ పని చెయ్యరు ప్రేమ చక్కగా అందరికీ నచ్చేటట్టు మాట్లాడతారు అలాగే అందరితోటి తీయిగా మాట్లాడతారు వాళ్ళ నిత్యం భూత్వ చేయ స్వభావత చక్కగా అన్ని పనులు ఎవరికి అడ్డం రాకుండా వెళ్లకుండా చేస్తూ ఉంటారు స్వభావంగా ఆ మాంస భోజన చేయవ మాంసాన్ని తినరు ఎందుకంటే అది తామస గుణాన్ని పెంచుతుంది కాబట్టి తామస గుణాన్ని రజ గుణాన్ని పెంచుతుంది కాబట్టి దాన్ని తినరు సదా ప్రాణి దయాయుత ప్రాణులు అక్కడ సకల ప్రాణులు ఎందుకు దయంగా ఉంటారు కుక్క అడ్డు వచ్చినాయి కానీ కొట్టరు అక్కడ తిని వస్తుంది కదా అని అడుగు పా మీద వేసేయరు చచ్చిపోతుందని పక్కకు తీస్తారు బళ్ళి వచ్చిన తర్వాత తప్పుకుంటారు దేన్ని చెయ్యరు ఎప్పుడు అన్ని పనులు చేస్తారు ధర్మం కోసం వస్త్రాలని అలంకారాలని దానం చేస్తారు ముఖ్యంగా మంచి రూపం రావాలంటే మీరు అవతల వాళ్ళకి భూషణములు అలంకారములు గంధము పసుపు కుంకుమ ఇవన్నీ ఇవ్వాలి అందుకే ఆడబడి చూస్తే పసుపు కుంకుమిచ్చి పంపమంటారు ఏమీ ఇవ్వలేకపోతే కనీసం పసుపు కుంకుమైనా ఇస్తే వచ్చే జన్మలు కాస్త శుభ్రంగా కనపడతాం అలంకరణాలు ఇవ్వాలి ఆడపురుషులకి ఆడ పురుషులు ఎంత బాగా చూసుకుంటారు మీ పిల్లలు అంత బాగా ఉంటారు మీరు అంత బాగా ఉంటారు లేకపోతే ఉండరు అలాగే భూమిని పరిశుభ్రం చేస్తారు ఎందుకు భూమి శుద్ధి కరావాపి కారణార్థ అగ్ని పూజిక అగ్ని హోత్రం చేయాలంటే దానికోసం భూమిని బుక్ క్లీన్ చేస్తారు క్లీన్ చేసి శుభ్రంగా ఉంచుతారు దాని అగ్నిహోత్రం చేస్తారు నదులు వాటిల్లో వాటిని పాడు చేయరు వెళ్ళి గంగానదులకి వెళ్ళి సబుతో రుద్ధించుకోవడం గోదావరికి వెళ్ళి సబుతో రుద్ధించుకోవడం వద్దు సబ్బుతో రుద్దకండి బట్టలు ఉతకండి అని మైకులు చెప్తుంటారు అయినా చేసేస్తుంటారు అటు చేశారు వాటిని పాడు చేస్తున్న వాళ్ళు అవుతారు ఇటువంటి వాటిని అన్ని శుభ్రంగా ఉంచిన వాళ్ళు సౌందర్యశాలులుగా సౌందర్యవంతులుగా పుడతారు మళ్ళీ అడుగుతుంది మాదేవి రూపాస ప్రదృశ్యంతే మానుషేష్ కేచన కేన కర్మ విపాకైనా తన్మే శిష్యుతు అర్హసి రూపంలో ఉంటారు కొందరు అందవిహీనంగా ఉంటారు వాళ్ళని చూడగానే జాలి పడతారు అటువంటి వాళ్ళు వాళ్ళని చూడగానే వీళ్ళతో మాట్లాడకూడదు దూరంగా కూర్చుందా అనిపిస్తుంది అలాంటి వాళ్ళు ఎందుకు పుడతారు అని అడుగుతుంది శ్రీ మహేశ్వరు వాచ తదంతే ప్రవక్ష్యామి శృణు కళ్యాణి కారణం రూపయోగా పురా దర్పాహంకార సంయుత చెప్తాను దేవి దాని కారణము ఓ కళ్యాణి విను అటువంటి రూపం ఎందుకు వస్తుందంటే దర్పము అహంకారంతో ఉంటారు అందరినీ తీసి పారేస్తుంటారు ఇంద్రజన్మలో విరూపహాసకాశ్చయి వా సుతనిందాభిభృషం పరోపతాపినశ్చైవ తథైవచ వికటంగా నవ్వుతారు వేళాకోళంగా నవ్వుతారు హేళన చేస్తూ ఉంటారు ప్రతి వాళ్ళని తిడుతూ ఉంటారు ప్రతి స్కూల్లో టీచర్లకు పేర్లు పెడతారు చెప్పి వాళ్ళకి పెద్దలకి పేర్లు పెడతారు పళ్ళకి వస్తే దాని కింద శిసిందిరీలు వేస్తారు అలాగే మిగిలిన వాళ్ళని బాధిస్తూ ఉంటారు మాంసాన్ని అటువంటి తిండిని బాగా ఎక్కువగా తింటూ ఉంటారు అభ్యసూయా పరాశైవ అశుద్ధాశ తధానరా ఏవం యుక్త దురాచార సుదండిత అసూయ బాగా పడతారు మిగిలిన వాళ్ళు మంచి పనులు చేస్తుంటే క్లీన్గా ఉంచడు శుభ్రంగా ఉంచుకుంటూ అశుద్ధం చేస్తూ ఉంటారు పాడు చేస్తారు నీళ్ళల్లో లెట్ నెడతారు ఉత్సవ వస్తారు సబ్బెట్ రుద్ధి పాడు చేస్తారు నీళ్ళని ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉంటారు చేయొద్దని చెప్తున్నా కానీ అటువంటి వాళ్ళు దురాచారంతో ఉన్నటువంటి వాళ్ళు యమలోకేశు దండిత యమలోకంలో బాగా దండింపబడతారు తర్వాత కథంచిత్ ప్రాప్య మానుష్యం తత్రతే రూపవర్జిత విరూభవ సంపంతేవ నాస్తి తత్ర విచారణ అటువంటి వాళ్ళు తర్వాత మనిషి జన్మ ఎప్పుడు వస్తే అప్పుడు రూపవర్జిత మంచి రూపం ఉండదు అగ్లీగా ఉంటారు దీంట్లో ఇంకొక విచారం చేయాల్సిన అవసరం లేదు మరో ఆలోచన లేదు సంశయం లేదని చెప్తున్నాడు మళ్ళీ అడుగుతాను మాదేవి భగవన్ దేవదేవీసా కేచిత్ సౌభాగ్య సంయుత రూపభోగ విహీనాశా దృశ్యంతే ప్రమదా కేన కర్మ విపాకేన తన్మే శుతు కొందరు మనుషులు అదృష్టవంతులు అవుతారు వాళ్ళకి అందం ఉండదు భోగం ఉండదు అయినా కానీ వాళ్ళని స్త్రీలు బాగా ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళు అనేక స్త్రీలతోటి వాళ్ళు అనుభవిస్తారు సుఖాన్ని ఇలా ఎలా అవుతుంది వేదుగానే ఉంటారు అయినా కానీ వాళ్ళకి స్త్రీ సుఖం బాగా లభిస్తూ ఉంటుంది ఎలా ఎంచేత దానికి చెప్తున్నారు శ్రీ వాచ ఏ పురా మానుషా దేవి సౌమ్యశీలా ప్రియంబద వద సంతుష్ట దారేషు దారీషు సమృత్తయ వర్తంతే ప్రమదాస్య ప్రియా స్వపి నతు ప్రత్యాశన్యేవా స్త్రీదోషాన్ గుణ సంశ్రితాన్ వాళ్ళు ఎవరైతే సౌమ్యంగా ఉంటారో ఇష్టం వచ్చి అవతల వాళ్ళకి ప్రియం కలిగించేటట్టు మాట్లాడతారో తన యొక్క స్వభార్య ఎందు సంతృప్తి పడుతూ ఉంటారో వాళ్ళు వాళ్ళకి మిగిలిన భార్యలందరినీ కూడా సమభావాన్ని ప్రవర్తి చూపెడతారు ఇతరుల పరభార్యులు వెనకాల వెళ్ళరు వాళ్ళని సోదరుల కింద తల్లి కింద కూతురి కింద చూస్తారో వాళ్ళు ఇలాంటిది పొందుతారు నతు దిశంతేవా వా స్త్రీదోషాన్ గుణశి తాన్న పానీయ దాకాలే నృడాం స్వాదుప్రదాశయే అందరినీ మిగిలిన వాళ్ళని చూసి వాళ్ళకి అన్నం పెడతారు దాన్ని దా నీరు దానం చేస్తారు అందరికీ కూడా పానీయాలు ఇస్తారు స్వదార వ్రతినశ్చైవ ధృతిమంతో యుక్త సమాచార పునర్జన్మని శోభనే మానుషాస్ సతగాదృశం అర్ధాదృతి అపితే ప్రమదా ప్రియ తన స్వ స్వత్స్వత స్వభార్య ఏందే రమిస్తూ మిగిలిన వాళ్ళని చూడకుండా కన్నెత్తి చూడకుండా వాళ్ళని చూడకుండా అలాగే మంచి ప్రవర్తనతోటి ఉంటారు రుచికరమైన భోజనాలు అవి పెడతారు వాళ్ళు వచ్చే జన్మలో ప్రమదాప్రియులు అవుతారు స్త్రీలకి బాగా ఇష్టమైన ఇష్టమైనటువంటి వాళ్ళు అవుతారు మళ్ళీ అడుగుతాను దుర్భగా సంప్రదృశ్యంతే ఆర్యాభోగయుతాయపి కేన కర్మ విపాకేన తన్మే శించుతు కొందరు బాగా శ్రీ పెద్ద పదవుల్లో ఉన్నా కానీ భా భోగాలు అవి ఉన్నా కానీ కురూపులుగా ఉంటారు ఎటువంటి కర్మ ఫలితాల వాళ్ళు ఇలా పుడతారు వాళ్ళకి అన్నీ ఉంటాయి కానీ రూపం మాత్రం బాగుండదు శ్రీ మహేశ్వరు వాచ తదహంతే ప్రవక్ష్యామి శృణు సర్వం సమాహిత ఏ పురా మనుజాదేవి సదార్వేశ్వనపేక్షయ సదార్వేశ్వనపేక్షయేష్ట వృత్తయశ్చేవా నిర్లజ్ఞ వేత సంభ్రమ పరేషాం విప్రీకర వాంగ్మనక్కాయ వర్మభి దాని గురించి చెప్తాను దేవి విను ఇంతకు ముందు తన జన్మలో తన యొక్క భార్యని ఉపేక్ష చేసి ఆవిడికి సరైన సుఖాన్ని కలిగించకుండా బయట తిరుగుతూ ఉంటారు ఇదే ఇష్టవృత్త శిష్యైవ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు నిర్లజ్జ సిగ్గు లేకుండా చేస్తూ ఉంటారు వేత సంభ్రమ కంగారు కూడా పడరు ఎప్పుడు కూడా పనులకి విప్రియం సరైన ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు నిరాశ నిరన్నాద్య శ్రీనామ హృదయ కోపన ఏం యుక్త సమాచార పునర్జన్మని తేనర దుర్భగాస్తు ప్రవంత్యేవా శ్రీనామ హృదయ విప్రియ నాస్తి తేషాం రతిసుఖం స్వదారే స్వదారేష్కించనా ఎవరికి సరిగా అన్నాలని అవి పెట్టకుండా తన యొక్క స్త్రీలకు ముఖ్యంగా హృదయ తన స్త్రీలకి కోపాన్ని కలిగిస్తారో బాధని కలిగిస్తారో భార్యకి బాధని కలిగిస్తారో అటువంటి వాళ్ళు వచ్చే జన్మలో కురు కురూపు కింద పుట్టి స్త్రీ సుఖం లేకుండా ఉంటారు రతి సుఖం ఉండదు వాళ్ళకి శృంగార సౌఖ్యం ఉండదు సొంత భార్య ఎందుకు కూడా శృంగార సౌఖ్యం ఉండదు అని చెప్తున్నాడు ఉన్నారు ఇలాగా భగవన్ భగవందేవదేవేశ మానుషేష్వ వికేచన జ్ఞాన విజ్ఞాన సంపన్న బుద్ధిమంత విచక్షణ దుర్గతాస్ ప్రదృశ్యంతే యతమానా యథావిధి కైన కర్మ విపాకేన తన్మే శిషితు ఓ దేవదేవా భగవంతుడా కొందరు మనుషుల్లో జ్ఞానం ఉంటుంది విజ్ఞానం ఉంటుంది వాళ్ళు అయి ఉంటారు ఆ జ్ఞాన విజ్ఞానాల్లో బుద్ధిమంతులు అయి ఉంటారు విచక్షణ జ్ఞానం కలిగి ఉంటారు ఎంత చేసినా కానీ శాస్త్ర ప్రకారం ప్రయత్నాలు చేసినా కానీ దురదృష్టవంతులుగానే ఉంటారు వాళ్ళకి కష్టమైన జన జీవనమే ఉంటుంది ఎందువల్ల ఉంటుంది ఇలాగా వాడికి అన్నీ తెలుసు చాలామంది పండితులు ఉంటారు పండితులు అయినా కానీ రికగ్నిషన్ ఉండదు ఎందుకని అని అడుగుతాను మహేష్రువాచ తదహంతే ప్రవక్ష్యామి శృణుకల్యాణి కారణం ఏ పురా మనుజా దేవి సుతవంతో అది కేవలం నిరాశ్య నిరన్నాద్య భృషమాత్మపరాయణ తేపునర్జన్మలే శుభే బుజ్ఞాన బుద్ధియుత అపి నిష్కించిన భవంతేన అనుత్మహి నరోహతి వాళ్ళు కింద జన్మలో అన్నీ ఉండి కూడా ఎవ్వరికీ ఆశ్రయం కల్పించకుండా అన్నం అదేంటిది పెట్టకుండా మ తన ఎంతసేపు తన పూట నింపుకోవడానికి మాత్రమే చూస్తూ ఇతరులను చేయకుండా ఉన్నట్టయితే వాళ్ళకి వచ్చి జన్మలో జ్ఞానం బుద్ధి ఉన్నా కానీ ఏమీ లేని వాళ్ళకి ఎంతే ఉంటారు వాళ్ళకి రికగ్నిషన్ ఉండదు ఎందుకని నిష్కించినా భవంతేవ అనుత్తం హినరోహతి విత్తనం అయ్యకుండా చెట్టు రాదు కదా అది అదే చెప్తున్నాడు ఆయన ఉమా అవవాచ మళ్ళీ అడుగు మూర్ఖాలోకే ప్రదృశ్యంతే దృఢమూలా విచేతస జ్ఞాన విజ్ఞాన రహిత సమృద్ధాశ సమంతత కేన కర్మ విపాకేన తన్మే శంశితు అర్హసి మూర్ఖులు ఉంటారు వాళ్ళకి ఏమీ రాదు ముండి ఉంటారు జ్ఞానం ఉండదు విజ్ఞానం ఉండదు కానీ వాళ్ళకి అన్ని సమృద్ధిగా ఉంటాయి ఏ కర్మ చేస్తే ఇలాంటిది వచ్చింది అని అడుగుతాను మహేశ్వరుడు చెప్తున్నా ఏ పురా మనుజాదేవి బాలిష సర్వత సమాచరంతి దానాన్ని దీనానుగ్రహ కారణాత్ అబుద్ధిపూర్వం వాదానం దేవ తే పునర్జన్మని శుభే ప్రాప్ను తత్తథా పండితో అపండితో వాపి భొంతే దాన ఫలం నరా అనపేక్షితం దానం సర్వదా తత్ఫల వాళ్ళు మూర్ఖులైనప్పటికీ కింద జన్మలో ఏమి చదువుకొని వాళ్ళు అయినప్పటికీ ఏమీ తెలియని వాళ్ళు అయినప్పటికీ దానం అంటే ఏమిటో తెలియని వాళ్ళు అయినప్పటికీ కూడా దానాలు చేస్తూ ఉంటారో పేదవాళ్ళకి దా బ్రాహ్మణులకి వీళ్ళకి వీళ్ళ సత్కారాలు చేస్తూ ఉంటారు పండితులు కనపడితే ఆయనకి ఏదో ఒకటి ఇచ్చి పెడుతూ ఉంటారో అటువంటి వాళ్ళు వచ్చే జన్మలో పాండిత్యం లేకపోయినా కానీ దానం ఇచ్చాడు కాబట్టి దాని ఫలం తగ్గుతుంది దానం చేస్తేనే వస్తుంది విత్తనం వెయ్యిందే చెట్టు కాని పంట కాని రాదు ఎలా దానం చేసినా వస్తుంది అలాగే ఉమావాచ భగవన్ దేవదేవేశా మానుషేష కేచన మేధావిన శృతిధర భవంతి విశుదాక్షరా కేన కర్మ విపాకైన తన్మేషించు తుమరసి ఓ దేవదేవ భగవాన్ కొందరు మనుషులు మేధావులై ఉంటారు శృతి ధర వేదాలన్నింటినీ చక్కగా ధరించి ఉంటారు నేర్చుకుని ఉంటారు అన్ని అక్షరాలు తెలిసే ఉంటారు అన్ని విషదంగా విపులంగా వివరింపగలుగుతారు కేన కర్మ విపాకేనా ఏం కర్మ పరిపక్వడం వల్ల ఇటువంటిది వచ్చిందో చెప్పండి స్వామి అని అడిగింది మహేశ్వరుడు ఏ పురాజాదేవి గురు శుశ్లాసకాభృశం జ్ఞానార్థం తే సంగృహ్య తీర్థం విధిపూర్వకం విధినైవ పరాశైవ్రాహ్య న్యశ్లాఘమానా జ్ఞానేన ప్రశాంత యత వాచకా విద్యాస్థానాన్ని స్థాపించి యత్నత తాదృశా మరణం ప్రానర్జన్మని శోభనే మేధావిన భవంతి విశదాక్షర వాళ్ళు పూర్వజన్మలో గురుశుశ్రూషకులై ఉంటారు వాళ్ళకి చదువు చెప్పిన వాళ్ళందరినీ గౌరవిస్తారు వాళ్ళకి ఏం సేవ కావాలో అది చేస్తారు ఎలా యథావిధిగా తీర్థాలను సేవిస్తారు వాళ్ళు వాళ్ళకి తెలుసుకోవడమే కాకుండా వాళ్ళకి తెలిసింది ఎవరు అడిగినా అడగకపోయినా కానీ చెప్తూ ఉంటారు వాళ్ళ జ్ఞానం ఉన్నా కానీ వాళ్ళని వాళ్ళు ప్రశంసించుకోకుండా ప్రశాంతంగా ఉంటారు వాంగ్ నియమం కలిగి ఉంటారు ఎవరికి చెప్పొచ్చు ఎవరికి చెప్పకూడదు ఏది ఏ ప్రాస సమయంలో చెప్పాలి చెప్పకూడదు అవన్నీ పాటిస్తారు అలాగే విద్యాస్థానాన్నిలోకి స్థాపించ కాలేజీలు స్కూళ్ళు కట్టించి వాటిని సపోర్ట్ చేస్తారు దాని మీద సంపాదించుకునే వాళ్ళు కాదండి కాలేజీ కట్టి దాని మీద ఇది ఏంటిది డొనేషన్లు తీసుకుని బాగా డబ్బులు తీసుకుని ఫీజులు తీసుకుని టీచర్కి సరైన జీతాలు ఇవ్వకుండా అది కాదు విద్యాస్థానం అంటే విద్య అంటే జ్ఞానం నాలెడ్జ్ ఇటువంటివి క్వాలిఫికేషన్లు ఇప్పించేటటువంటివి కావు అటువంటి విద్యా స్థానాలను ఎవరైతే స్థాపిస్తారో వాళ్ళు వచ్చే జన్మలో గొప్ప మేధావులుగా పండితులుగా పుడతారు చక్కగా మాట్లాడగలిగే వాళ్ళుగా పుడతారు ఉచా పరే మనుషా దేవ యతంతో అతస్త బహిష్కృత ప్రదృశ్యే శ్రుత కేన కర్మ విపాకేన తన్మే శంషితుమర్హసి ఓ దేవదేవ కొందరు మనుషులు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకి జ్ఞానం రాదు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకి విద్య రాదు ఎంత ప్రయత్నం చేసినా వేదం అంటదు ఏం విపాకం కర్మ పరిపక్వం అయితే ఇలా వస్తుంది चपंडी चपगलरुन श्री महेश उवाच ये पुरा मनुजा देवी ज्ञानदर्प समन्विता समता श्लाघम्च तत्प्याहंकार मोहिता वदंति ये पुरा निधिकर्ता ज्ञानदसूया कहंटापरादृश मरण प्राप्त पुनर्जन्मन शोभने मनुष्यम सूर्यता प्राप्त तत्र बोध विवर्जिता सततम देवी यतनोन मेधस క్రితం జన్మలో ఎవరైతే జ్ఞానంతో గర్వించిపోయి ఉంటారో పొగడవలసిన వాళ్ళని కూడా పొగడరు జ్ఞానం అనేట అహంకారంతో మోహింపబడిపోయి సరైన వాళ్ళని మాట్లాడరు మిగిలిన వాళ్ళని ధిక్కరించి మాట్లాడతారు తన యొక్క జ్ఞానాధిక్యాన్ని ఎక్కడ పెడితే అక్కడ చూపించుకుని అవతల వాళ్ళని కింద కింద చేసి చూపెడుతూ ఉంటారు జ్ఞానులు ఎందు అసూయపడి ఉంటారు జ్ఞానాన్ని ఉన్నవాళ్ళని సహించలేరు వాళ్ళు మరణం వచ్చాక పునర్జన్మ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకి చదువు అంటదు జ్ఞానం అంటదు నాలెడ్జ్ అంటదు అని చెప్పాడు మళ్ళీ అడుగుతుంది మాది భగవన్ కేచిత్ సర్వ సర్వకళ్యాణ సంయుత పుత్రైర్ధారైర్గుణయుతై దాసీ దాస పరిచ్ఛదై పరస్పరది సంయుక్త స్థానైశ్వర్య మనోహరే వ్యాధిహీన నిరాబాధ రూపరో రూపారోగ్య బలైర్యుత ధనధాన్యన సంపన్న ప్రసాదర్యన వాహన తర్యానవాహనై సర్వోపభోగ సంయుక్త నానా మనోహరే జ్ఞాతిసా మోదంతే విఘ్నంతు తినే తినే కేన కర్మ విపాకైన తన్మే శిశుతమర్హసి ఇటువంటి వాళ్ళు గొప్ప వాళ్ళని గురించి చెప్తాను అన్ని అన్ని కళ్యాణం వాళ్ళు అన్ని మంచి పనులు జరుగుతూ ఉంటాయి వాళ్ళకి పుత్రులు ఉంటారు భార్యలు ఉంటారు మంచి గుణవంతులైన భార్యలు గుణవంతులైన పుత్రులు ఉంటారు దాసు దాసులు ఉంటారు ఉంటారు అందరితోటి కలిసి ఉంటారు స్థానంలో గొప్ప రికగ్నేషన్ ఉంటుంది వాళ్ళకి అందంగా ఉంటారు వ్యాధులు రావు బా ఎటువంటి బాధలు ఉండవు రూపం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది బలం ఉంటుంది ధనం ఉంటుంది ధాన్యం సంపన్నులై ఉంటారు గొప్ప ప్రసాదమైన పెద్ద పెద్ద వాహనాలు పల్లకీలు ఇటువంటివన్నీ ఉంటాయి అన్ని భోగాలతోటి ఉంటారు వాళ్ళు అనేక బా మనోహరమైనటువంటి ఉంటాయి వాళ్ళ జ్ఞాతులు కూడా వాళ్ళతో కలిసి ఉంటారు వాళ్ళందరితో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏ పనిలోనూ వాళ్ళకి విఘ్నం కాదు కేన కర్మ విపాకైనా తన్నే శుతుమర్హసి ఈ మాటలన్నీ చెప్తుంటే నెహ్రూ గారు గుర్తొస్తున్నారు నాకు ఆయన అనుభవించలేని భోగాలు ఎవరు అనుభవించలేదు ఆయనకున్నంత ప పలుకుబడి ఎవరికి వెళ్ళలేదు ఆయనకున్నంత మంచి అందం ఎవరికి లేదు అన్నీ అనుభవించడం ఎటువంటి బాధ పడలేదు చిన్న బాధ వచ్చి చనిపోయాడు ఎలా కుడతారు అటువంటి వాళ్ళు అడిగేందుకు చెప్తున్నారు శ్రీ మహేశ్వరు వాచ తదంతే ప్రవక్ష్యామిడు సర్వం సమాహిత అది చెప్తాను తల్లి దేవి అన్నీ సమానంగా చెప్తాను ఏ పురామనుజా దేవి ఆడ్యావా ఇతరే అపి వా శ్రుతవృత్త సమాయుక్త దానకామా శ్రుతప్రియ వాళ్ళు కింద జన్మలో గొప్పవాళ్ళు కాకపోయినప్పటికీ కూడా వేదం అవన్నీ నేర్చుకుని ఉంటారు పాండిత్యం కలిగి ఉంటారు దానకామా శృతప్రియ దానాన్ని పనే పనులు చేస్తూ ఉంటారు వేదం ముందు ప్రియంగా ఉంటారు ఇష్టంగా ఉంటారు పరేంగిత ప్రాణిత్యం దాతవ్యం ఇది నిశ్చిత మిగిలిన యొక్క కష్టాలు మిగిలిన వాళ్ళ కష్టాలు తెచ్చుకుని దానం ఇది చెయ్యాలని చెప్పి నిశ్చయంగా దానం చేస్తారు సత్యసంధ క్షమాశీలాలు లోభమోహ వివర్జిత సత్యసంధులై ఉంటారు క్షమాగుణాన్ని కలిగి ఉంటారు లోభాన్ని మోహాన్ని వివర్జించి ఉంటారు వదిలేసి ఉంటారు దాతార పాత్రలతో దానం వ్రత నియమ సంయుత పాత్రలకి దానం చేసిన వాళ్ళు అయి ఉంటారు వ్రతాలని చేసి ఉంటారు నియమంతో సహా స్వదుఖం మీరు సంస్కృతా పర దుఃఖ విభజిత పరుల యొక్క దుఃఖాన్ని కలగకుండా కా కావాలంటే వాళ్ళ దుఃఖాన్ని కూడా తన దుఃఖాన్ని కింద భావించి వాళ్ళ దుఃఖాన్ని కూడా తను అనుభవిస్తారు ఎవరికైనా వాళ్ళకి కష్టం కలిగితే తను కష్టం తీసుకుంటారు సో శుభాచార దేవ బ్రాహ్మణ పూజక సౌమ్యమైనటువంటి శీలం కలిగి ఉంటారు శుభమైనటువంటి ఆచారాలు చేస్తుంటారు దేవతలని బ్రాహ్మణులని పూజిస్తారు దేవధాం బ్రాహ్మణ పూజక నేనుగా చెప్పి ఈ మాట బ్రాహ్మణ పూజ అనేది ఈశ్వరుడు చెప్తున్నాడు ఏవం శీల సమాచార పునర్జన్మని శోభనే దివా భువా దేవి జయంత కర్మభోగిన అటువంటి శీలం ఉన్నటువంటి వాళ్ళు ఓ దేవి ఎప్పుడైతే వాళ్ళకి ఈ జన్మ అయిపోయి పునర్జన్మ దొరుకుతుందో అక్కడ దివ్యలోకం భూలోకం కానీ స్వర్గలోకంలో కానీ క కర్మభోగిన ఆయన చేసుకున్న కర్మలన్నింటినీ చక్కగా సంపూర్ణంగా అనుభవిస్తాడు అలాంటి అనుభవం వస్తుంది మానుషేష్వే జాత తాదృశ్య సంభవంతి ప్రోక్త సర్వే కళ్యాణ సంయుత రూప్రవ్యం బలం చాయు భోగైశ్వర్యం కులం శ్రుతం ఇేత సాద్గుణ్యం దానాద్భవతి న్యథా తపోదానం విద్యుశుభానే అలాంటి శీలం ఉన్నటువంటి వాళ్ళు అలా పుడతారు వాళ్ళకి ఇలా కనపడుతుంది ఏవైతే చెప్పావో ఆ గుణాలన్నీ కూడా ఆ కళ్యాణ గుణాలు కళ్యాణ సంఘటనలు అన్నీ కూడా వీళ్ళకుంటాయి రూపము ధనము బలము ఆయువు భోగము ఐశ్వర్యము మంచి కులము మంచి నాలెడ్జి ఇవన్నీ కూడా వాళ్ళల్లో ఉంటాయి కింద చేసుకుంది కర్మలే తపో దానమయం సర్వం ఇది విద్య శుభాననే తపస్సు దానము వాళ్ళు వచ్చినటువంటి కర్మలు తప్పించి మామూలుగా ఫలితం తప్పించి ఇంకో విధంగా వచ్చింది కాదు ఎవరికైనా ఏం చేసుకుంటే అదే వస్తుంది మళ్ళీ అడుగుతుంది మాదేవి అధకేచిత్ ప్రదృశ్యంతే మానుషేష్వే మానుష క్లేష భూయిష్ట దానభోగ వివర్జిత భయ స్త్రి సమాయుక్త వ్యాధిక్షుద్భయ సంయుత దుష్కలభూత సతతం విఘ్నదర్శక కర్మ విపాకే శిషితుమర్హసి కొందరు మనుషులు అందరిలోకి దురదృశ్యంతులుగా ఉంటారు అనేక కష్టాలను అనుభవిస్తారు వాళ్ళకి దా భోగాలు ఉండవు దానం చెయ్యలేరు ఎక్కడికి ఎడితే అక్కడే విఘ్నం కలుగుతూ ఉంటుంది వాళ్ళకి ఎప్పుడూ కూడా ఈ వాధిక్షుద్భయ సంయుత వ్యాధిక్షుద్భయ సంయుత వ్యాధి వల్ల భయం ఉంటుంది ఆకలి వల్ల భయం ఉంటుంది అలాగే భయం ఉంటుంది ఏమి ఏం జరుగుతుందో అన్న భయం ఉంటుంది ఏం జరుగుతుందో తెలియదు ఎప్పుడు సకతం విఘ్నదర్శిత ఎప్పుడు విఘ్నాలే కనబడుతూ ఉంటాయి అలాగే దుష్కలభూత దుష్కళత్ర చెడ్డ భార్య ఉంటుంది ఏడిపిస్తూ ఉంటుంది వాళ్ళని ఎటువంటి కర్మ వల్ల వచ్చింది అని అడిగింది శ్రీ మహేశ్వరువాచ వాచ ఏపురా మనుజా దేవి ఆసురం భావమాశ్రిత క్రోధలోప సమాయుక్త నిష్క్రియ నిష్క్రియా నాస్తికాశూర్త మూర్ఖశ్చాత్మపరాయణ పరోపతాపి దేవి ప్రాయశ ప్రాణినిర్దయ ఓ దేవి క్రితంజన్మలో ఎవరో భావాన్ని ఆశ్రయించి ఉంటారు భావం భగవద్గీతలో ఇరవై పదహారు అధ్యాయంలో చక్కగా చెప్పాడు దేవాసుర అని అందులో ఉన్నాయి ఈ దసరాభావాలు అందులో పదిహేను పదహారు వివరించున్నారు ఆ భావాన్ని పెట్టుకుని క్రోధలోభ సమాయుక్త క్రోధం పగబ తీర్చుకోవడం కోపం పడ్డం మాట్లాడితే లోభం అంతా నాకే కావాలని అనుకోవడం నిరన్నద్య హస్య నిష్క్రియ అన్నం బెటర్ ఎవరికి అది శుభకార్యం చెయ్యరు నిష్క్రియ ఎటువంటి కార్యము చెయ్యరు మంచి కార్యాలు నాస్తిక ధూర్త నార్తికులు ధూర్తులు అంటే ఊరికే పిచ్చ పిచ్చగా మాట్లాడేవాళ్ళు ఆర్గ్యూ చేసేవాళ్ళు పెద్దలా చిన్నలా అని చూడకుండా మాట్లాడేవాళ్ళని పెచ్చినా పెద్ద లెక్క చేయను ఎంతటి వాడైన సరే కాదంట అది చాలా తప్పు ధూర్తులు అంటారు వాళ్ళని పెద్ద చిన్న చూడకుండా మాట్లాడేవాళ్ళని మూర్ఖాశ్యాత్మపరాయణ మూర్ఖుడు అయి ఉంటాడు సరే తెలియదు ఆత్మపరాయణ ఎప్పుడు నా తన గురించి చూసుకోవడంలోనే ఉంటాడు పరోపతాపి నోదేవి ఇతరులందరినీ ఏడిపిస్తూ ఉంటారు బాధిస్తూ ఉంటారు ప్రాయశ నిర్దయ చిన్నపిల్ల చిన్నతనం నుంచి కూడా మిగిలిన భూతాలన్నింటి మీద నిర్దయగా ఉంటారు జంతువులను కొడతారు చేములవి కనపడితే చంపేస్తారు ఏవం యుక్త సమాచార పునర్జన్మని శోభనే కదంచిత్ ప్రాప్య మానుష్యం తత్రైతే దుఃఖపూడిత వీళ్ళందరూ కూడా చనిపోయిన తర్వాత వెంటనే మనుష్య జన్మ రాదు అనేక జన్మలు తిరిగి ఎప్పుడైతే మనుష్య జన్మ వస్తుందో అప్పుడు దుఃఖంతో పీడింపబడినటువంటి బడేటటువంటి మనుష్య జన్మ వస్తుంది సర్వత సంభవంతివా పూర్వ పూర్వమాత్మ ప్రమాదత ఇదాతే పూర్వగథిత తదాతీ సంభవంచుత ఇంతకుముందు ఏం చేశారో అది అనుభవిస్తారు శిక్ష పడిపోతుంది మీరు తప్పుడు పనులు చేస్తే అమ్మధర్మరాజు గారు శిక్ష చేస్తారు శిక్ష చేసిన తర్వాత ఎక్కడో తీసిపోయి తెలియక జన్మ ఏదో ఇస్తారో ఆ జన్మ నుంచి బయటపడి వెనక్కి వచ్చాక జన్మ పొందాక ఇలా ఉంటుంది వాళ్ళ బతుకు ముందు ఏం చేశారో అది అనుభవిస్తారు శుభాశుభకృతం కర్మ సుఖ దుఃఖ ఫలోపదయం ఇతిదే కథితం దేవి భూయశ్రోతం కిమచ్చి కిమిచ్చసి శుభము అశుభము ఇంతకు ముందు ఏం చేశామో దాని యొక్క సుఖము దుఃఖము ఫలం కింద ఉద్భవిస్తాయి ఈ జన్మలో మీరు శుభకార్యాలు చేస్తే శుభం కలుగుతుంది అశుభకార్యాలు చేస్తే అశుభం కలుగుతుంది ఇది దేవి అని చెప్పాను ఇంకా ఏం వినదలుచుకున్నావు అని మహేశ్వరుడు పార్వతీదేవిని అడిగాడు మరిగిన అడిగిన ప్రశ్నలతో మరొక ఘట్టంలో మీతో ముందు మీ ముందు ఉంటాను సెలవు स्वस्ति प्रजाभ्य पिरीपालय न्यायन मगेन महिम्मा गो ब्राह्मणे शुभमस्तु निच्यं लोका सुखिव काले वर्षति पजन्य पृथ्वी शशिशाली देशों क्षोभर ब्राह्मणस्ंत निर्भया अपुत्र पुत्रिण सतिण सौत्रिणना सधनासंत जीवंत शरदा शत शुभम भूया